అగ్ని విషయంలో అంత జాగ్రత్తగా ఉంటారు. కారణమేమో తెలుసా? సమస్త ఐశ్వర్యములు దేని వల్ల వస్తాయి అంటే అగ్ని ఆరాధనము చేత మాత్రమే వస్తాయి. ఆ అగ్ని అంత గొప్పది. అసలు సమస్త భూతములు దేంట్లోంచి పుడతాయి? అన్నంలోంచి పుడతాయి. అన్నంలోంచి పుట్టడము అంటే అన్నము నుండి ప్రాణి పుడుతుంది అని కాదు దాని అర్థం. అన్నాన్ని తిన్నప్పుడు అన్నము యొక్క సారము పురుషుని యందు వీర్యంగా మారుతుంది, స్త్రీ యందు శోణితంగా మారుతుంది. ఈ శుక్ర శోణితముల యొక్క కలయిక చేత పిండం ఆవిర్భవిస్తోంది అని భాగవతంలో కపిలగీత. అయినప్పుడు అన్నము తినకపోతే వీర్య సమృద్ధి ఉండదు. వీర్య సమృద్ధి లేని నాడు సంతానం ఏర్పడదు. సమస్త ప్రాణులు దేంట్లోంచి వస్తున్నాయంటే తిన్న అన్నము నుండి పుడుతున్నాయి. అందుకే అన్నము సృష్టికర్త. అన్నము తినడం చేత బలం ఉండి మనిషి నిలబడతాడు. అందుకే అన్నము స్థితికర్త, అన్నము లయకర్త. అన్నం చంపేస్తుంది మనిషిని. అందుకే అన్న సూక్తం అనే ఒక సూక్తం ఉంది, మీరు విని ఉంటారు. ఆ అన్న సూక్తం చెప్పేటప్పుడు ఒక మాట అంటారు, అహమన్నం అహమన్నం అన్నాదో అంటారు. అన్నము అంటే మన చేత తినబడునది, మనని తినున్నది అని రెండు అర్థాలు. కొంతకాలం మనం తిని పెరుగుతాం. దేహము అంటారు. దేహము అని ఎప్పుడంటారంటే జుత్తు తెల్లబడిపోవడం మొదలు పెడితే దేహం అనాలి, ఇక శరీరం అనకూడదు. దేహము అంటే దహ్యమానం అవడానికి సిద్ధపడిపోతుంది, ఇది తగలబడిపోవడానికి సిద్ధపడిపోతుంటే దీన్ని దేహం అని పిలుస్తారు. అది పటుత్వంతో పెరుగుతుంటే శరీరం అని పిలుస్తారు. భగవంతుడు జాగ్రత్త పడు సుమా, వెళ్ళిపోయే సమయం ఆసన్నమవుతోంది, పరమోత్కృష్టమైనటువంటి శరీరాన్ని ఇచ్చాను, దీనితో చేసుకున్న దాన్ని బట్టే ఉత్తర జన్మలుంటాయి. బిడ్డలు మంచిదే, నీ వాళ్ళు మంచిదే, ఇవన్నీ సరే, ఊపిరి ఆగిపోయిన ఉత్తర క్షణంలో అన్ని అనుబంధాలు తెగిపోతాయి. మిగిలిపోయేది ఏమిటి అంటే జీవుడు ఒక్కడే మిగిలిపోతాడు. వాడి గురించి నువ్వు చూసుకోకపోతే వచ్చే జన్మలో ఆ జీవుడు మళ్ళీ ఏ శరీరంలోకో పెడతాడు. అక్కడ భార్యాబిడ్డలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, ఎలా పెడతావు, ఎలా సుఖపడతావు ఇక్కడ చేసింది లేకపోతే. అందుకని జాగ్రత్త పడు. అందుకే ఈ పుణ్యం చేసే విషయంలో ఒక మాట చెప్తారు, కురు పుణ్యమహోరాత్రం, రాత్రి పగలని చూడకు. అవకాశం దొరికిందా పుణ్యకార్యాన్ని వెంటనే చేసి చేయమని చెప్తారు. కాబట్టి ఆ అగ్నిహోత్రాన్ని ఆరాధన చెయ్యడం చేతనే సమస్తమైనటువంటి ఐశ్వర్యములు సమకూడుతాయి. భయంకరమైనటువంటి పాపములు కూడా దేని చేత తొలగిపోతాయి అంటే యజ్ఞము చేత తొలగుతాయి. ఆ అన్నము సృష్టికర్త, ఆ అన్నము స్థితికర్త, ఆ అన్నము ప్రళయకర్త. అందుకే అన్నం పరబ్రహ్మస్వరూపం, అన్నం మెతుకు పాడు చెయ్యవద్దు అని చెప్తారు. నేను ఇలా అన్నానని మీరు మరొకలా అనుకోకండి. మహదైశ్వర్యవంతులైన వారు, బాగా చదువుకున్న వాళ్ళు, శాస్త్రమునందు నిష్ణాతులైన వాళ్ళు, వాళ్ళు భోజనం చేసిన తరువాత వాళ్ళ విస్తరిని పరిశీలించండి. మీరు సాధారణంగా మీరు వాళ్ళు తినకూడని పదార్థమని తెలిసి మీరు వడ్డిస్తే అది వదలాలేమో కానీ వేయించుకుని వదిలిపెట్టరు. నిర్లక్ష్యంగా వడ్డన చేస్తే వదలవలసి వస్తుంది అంతే తప్ప. అసలు మీరు వేసిన ఆకు ఎలా ఉంటుందో వారు భోజనం చేసి ఉత్తరాపోసనం పట్టి లేచాక అలాగే ఉంటుంది. నాకు ఇప్పటికీ మా గురువుగారు ఎప్పుడైనా దేవతార్చన చేస్తే, దేవతార్చన అంటే భోజనం, మా గురువుగారు భోజనం చేసి ఉత్తరాపోసనం పట్టి లేచిపోయాక అసలు ఈ ఆకులో మనం అన్నం పెట్టామా అని అనుమానం వస్తుంది. ఏమి ఉండదు ఆకులో, ఆకు ఒక్కటే ఉంటుంది. వేసినప్పుడు ఆకు ఎలా ఉంటుందో మా గురువుగారు భోజనం చేసి లేచిపోతే ఆకు అలాగే ఉంటుంది. అంత జాగ్రత్తగా తీసుకుంటారు కాబట్టే అంత తేజోవంతులై అంత పరమభక్తి తత్పరుడయ్యాడు మహానుభావుడైన. కాబట్టి అన్నం తినడాన్ని బట్టి శ్రద్ధ చెప్పచ్చు. నా చిన్నతనంలో అన్నం తినేటప్పుడు నిర్లక్ష్యం ఉండకూడదురా, నువ్వే ఎంత ఎత్తితే నిన్ను అంత ఎత్తుతుంది. ఎందుకంత నిర్లక్ష్యంగా తింటావు? ప్రశాంతంగా తిను, మౌనంగా తిను, భగవన్నామని చెప్తూ తిను, మధ్యలో మాట్లాడకు, ప్రశాంతంగా ఉండు అన్నం తినేటప్పుడు అనేవారు. అన్నం పరబ్రహ్మస్వరూపం. గీతాచార్యుడు అంటాడు, అన్నాద్భవంతి భూతాని, సమస్త ప్రాణులు దేని వలన పుడతాయంటే అన్నంలోంచి పుడతాయి. అన్నంలోంచి పుట్టడం అంటే అన్నంలోంచే వస్తాయని కాదు, అన్నము తింటే అన్నసారము నుండి వస్తాయి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? పర్జన్యుడి వల్ల వస్తుంది. వర్షం పడింది అనుకోండి, వర్షం పడితే వర్షము వలన పంటలు పండుతాయి,
వర్షము వలన పాడి గడ్డి పెరిగిందనుకోండి, ఆ గడ్డి ఆవులు దూడలు తింటాయి. శం ద్విపదే శం చతుష్పదే, రెండు కాళ్ళున్నవి నాలుగు కాళ్ళున్నవి అన్ని ప్రాణులు సుఖంగా ఉంటాయి. అప్పుడు ఆ అన్నం తిని ఆ నీళ్లు తాగి ప్రాణులన్నీ సంతోషంగా ఉంటాయి. ఆ వాన పడాలి, ఆ వాన పడితే, అందుకే భాగవతంలో దశమస్కందంలో కృష్ణ భగవానుడు నందుడిని అడుగుతాడు, నాన్నగారు అసలు మనం ఎందుకు చేయాలండి యజ్ఞం అంటాడు. అంటే నందుడు చెప్తాడు, మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వాన కురియు, వాన కురిసి గసము వసుమతిపై పెరగు, గసము మేసి ధేను గణము బ్రతుకు అంటాడు. మనం ఇంద్రుణ్ణి ఉద్దేశించి యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషించి వర్షం కురిపిస్తాడు, వర్షం కురిస్తే గడ్డి పెరుగుతుంది, గడ్డి పెరిగితే పశువులు తింటాయి, పశువులు తింటే పాలిస్తాయి, పాలిస్తే మనకి పాడి ఐశ్వర్యం పెరుగుతుంది, ఐశ్వర్యం పెరిగితే మళ్ళీ యజ్ఞం చేస్తాం, మళ్ళీ యజ్ఞం చేస్తే మళ్ళీ సకాలంలో వర్షం పడుతుంది, మళ్ళీ వర్షం పడితే మళ్ళీ గడ్డి పెరుగుతుంది, మళ్ళీ గడ్డి పెరిగితే మళ్ళీ పశువులు సమృద్ధిగా తింటాయి, మళ్ళీ పాడి పెరుగుతుంది. అది ధర్మచక్రం అంటారు. ఏవం ప్రవర్తితం చక్రం అంటాడు గీతాచార్యుడు. ఈ చక్రం తిరుగుతూ ఉండాలి. ఈ చక్రం తిరిగేటప్పుడు చక్రానికి ప్రధానము యజ్ఞమే, అగ్ని ఆరాధనమే. అందులో సమస్త భూతములు పుట్టి పెరిగి సంతోషంగా ఉండాలి అంటే అగ్నిముఖంగా యజ్ఞం జరగాలి. యజ్ఞం జరగాలి అంటే హవిస్సు పట్టుకొచ్చి అగ్నిలో వెయ్యాలి. అగ్నిలో హవిస్సు వేస్తే ఆ హవిస్సు తిని దేవతలు సంతోషిస్తారు, దేవతలు సంతోషిస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే సకాలంలో పడాలి, పడిన వర్షానికి అందరూ పాడి పంట పొందుతారు, దానివలన అందరికీ ఐశ్వర్యం కలుగుతుంది, అందులోంచి ప్రాణులు పుడతాయి. ఆ యజ్ఞం జరగాలంటే యజ్ఞాత్ కర్మ సముద్భవ, కర్మ జరగాలి. కర్మ జరగాలంటే అమంత్రకంగా ఏ మంత్రం లేకుండా అగ్నిహోత్రంలో వేయకూడదు, దానికి మంత్రం ఉండాలి. మంత్రం ఎక్కడి నుంచి వస్తుంది? వేదంలోంచి వస్తుంది. ఇప్పుడు సనాతన ధర్మానికి ప్రాణం యజ్ఞమైతే ఆ యజ్ఞానికి ఊపిరి ఎవరు? వేదం. మంత్రం లేకుండా అక్కడ అగ్నిహోత్రాన్ని వెలిగించి మీరు నెయ్యి తీసుకొచ్చి పోసేస్తాను, హవిష్యం తీసుకొచ్చి పోసేస్తానంటే ఉపయోగం ఏముంది? అది అందదు దేవతలకి. అది దేవతలకు అందాలి అంటే మంత్రాన్ని కూడా కలుపుకోవాలి. మంత్రాన్ని కూడా కలిపి స్వాహా అన్నప్పుడు మీరు ఏ దేవతని పిలిచారో ఆ దేవతను ఉద్దేశించి నెయ్యి హవిష్యము రెండిటినీ ఇస్తే అది దేవతలు పుచ్చుకుంటారు. పుచ్చుకుని వాళ్ళు పరమప్రీతి చెందుతారు. యజమానికి తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది? అంటే హవిష్యాన్నం అంతా కూడా అగ్నిలో వెయ్యరు, కావలసిన దానికన్నా ఎక్కువ వండుతారు. అందులో మిగిలిపోయిన దాన్ని నియమంగా కొన్నాళ్ళు తింటారు. దీక్ష అన్నమాటకు అర్థం అది. దీక్షలో ఉన్నారాయన అంటే అర్థం ఏంటంటే మామూలుగా ఉండిన పదార్థాలు తినరు, తినకుండా యజ్ఞం చేసినప్పుడు ఉపయోగించినటువంటి హవిస్సు ఉంటుందే అది పాత్రలో మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయినటువంటి హవిస్సు ఏది ఉందో దాన్ని తింటారు, తిని దీక్షతో ఉంటారు. దానివల్ల విశేషమైన తేజస్సు వస్తుంది. మహాభారతంలో ధర్మరాజు గారు ఆరణ్య పర్వంలో ఆ హవిష్యం యొక్క శేషాన్ని తింటూ ఉండేవాడు, అందుకే అంత విజయాన్ని పొందగలిగాడు, అంత తేజస్సు పొందగలిగాడు. ఆ అగ్ని ఆరాధనము నుండి సమస్తమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది. ఈ యజ్ఞం చేస్తే, అగ్నిని ఆరాధన చేస్తే విశేష ఫలితాలుగా మూడు ఉద్భవిస్తాయి. ఒకటి, ఎవరు యజ్ఞం చేశారో వాడు ఉత్తమ లోకాలకు వెళ్తాడు. మీరు అందుకే చూడండి, ఎవరు ఇంద్ర పదవిలోకి ఎడతారు అంటే 100 యజ్ఞములు చేసిన వాడెవరో ఆయన ఇంద్ర పదవిలో కూర్చుంటాడు. రెండు, యజ్ఞం చేశారనుకోండి దాని వలన ఇక్కడ కావలసినటువంటి సమస్తమైన ఐశ్వర్యము చేకూరుతుంది. మూడు, ఏ కోరిక లేదు. ఏ కోరిక లేకుండా ఒక ఊర్లో పెద్దలందరూ కలిసి యజ్ఞం చేస్తారు. ఎందుకు చేస్తారో తెలుసా? అలా యజ్ఞం చేస్తే లోక కళ్యాణం జరుగుతుంది, సమృద్ధిగా వర్షాలు పడి పంటలు పండి అందరూ సంతోషంగా ఉంటారు. అందుకే లోక కళ్యాణం కోసమని యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. ఇది అగ్ని ఆరాధన ప్రక్రియ. ఇందులో హవిష్యం ఇచ్చేటప్పుడు ఆజ్యం ఇచ్చేటప్పుడు పురుషుడు ఇస్తాడు, కానీ ప్రతిరోజు వంట పొయ్యిలో నేతిమెతుకుల్ని తీసుకెళ్ళి అగ్నిలో మంత్రం లేకపోయినా వేసి నమస్కరించి కృతజ్ఞతావిష్కారం ఎవరు చేస్తుంది అంటే ఇంటి ఇల్లాలు చేస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని ఆ నీతిమితుకులు తీసుకెళ్ళి వేసి నమస్కారం చేస్తారు. అంత గొప్ప యజ్ఞయాగాది క్రతువులతో కూడుకున్నటువంటి విశేషం ఈ
సనాతన ధర్మమునందు ప్రధానమైనటువంటి లక్షణంగా ఉంటుంది. అసలు ఈ అగ్ని ఆరాధనము, యజ్ఞము, హోమము అనేటటువంటి మాటలు మంత్రంతో అన్వయం చేయడం, ఆ మంత్రం మనకు వేదము ప్రమాణమై ఉండడం సనాతన ధర్మమునందు మాత్రమే మీకు కనపడుతుంది. ఇది ఏదో మూర్ఖపు ఆలోచన కాదు. మీరు పురాణాలు చూస్తే, నేను నిన్ననే మీతో మనవి చేశా, ఇతిహాసం అది అట్లే జరిగినది. ఎంతంత పెద్ద పెద్ద పాపములు కూడా దేని వలన పోగొట్టుకుంటారు అంటే అగ్నిని ఆరాధన చేసి పోగొట్టుకుంటారు. దశరథ మహారాజు గారికి సంతానం కలగలేదు. సంతానం కలగకపోవడానికి, ఆయన కోరిక తీరక ఆయన దుఃఖపడడానికి ఆయన చేసుకున్న పాపం ప్రతిబంధకంగా వచ్చింది. ఆ ప్రతిబంధకమైనటువంటి పాపం పోవాలి. పోవాలి అంటే అశ్వమేధ యాగం చేశాడు. ఆ రోజుల్లో అశ్వమేధ యాగం ఉంది. కలియుగంలో అశ్వమేధ యాగానికి కల్పం లేదు. కలియుగంలో అశ్వమేధ యాగం చేయరు. కలియుగంలో అశ్వమేధ యాగం చేసిన ఫలితం దేనివల్ల వస్తుంది అంటే అనాథ ప్రేత సంస్కారం. అనాథమైనటువంటి ప్రేతానికి అగ్నికారి అగ్నిహోత్రంలో దానికి సంస్కారం చేస్తే దాని చేత అశ్వమేధ యాగం చేసిన ఫలితం ఇస్తుంది.